ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని 8 వచనాలు మనం చదువుకుందాం. ఈ దినం మరి ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఈ 13 అధ్యాయాలన్నీ కూడా మనందరం చదివి ఉంటాం. ఈ పత్రికలో ఛాయగా దేవుని యొక్క ఆలయము లేక సంఘము ఉందని, నిర్గమకాండము లేవి కాండాలలో రాయబడినవన్నీ కూడా మరలా హెబ్రీ పత్రికలో సుస్థిరం చేస్తారు. ఎందుకంటే బలులైతే అవన్నీ కూడా వాటి గురించి ప్రస్తావన ఉంటుంది. యేసుప్రభు గారి యొక్క జన్మదినం గురించి మళ్ళా ఉంటుంది. ఎత్తబడేటువంటి సంఘాన్ని గురించి ఉంటుంది. 2 కొండల గురించి రాయబడుతుంది. ఎవరు దేవుని బిడ్డలో రాయబడుతుంది. వివాహాన్ని గురించి రాయబడుతుంది. కుటుంబాలు ఎలా ఉండాలో రాయబడినటువంటి యేసుప్రభువుకి ప్రాధాన్యత ఉంది అని తండ్రి ఇచ్చాడని రాయబడిన ఆ యొక్క హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఈరోజు మనం చదవబోయే ఈ టాపిక్లో విశ్వాసం యొక్క ఫలితము లేక విశ్వాస ఫలితార్థము లేక విశ్వాసం యొక్క ఫలితం. విశ్వాసానికి మాత్రమే ఫలితాన్ని దేవుడిస్తాడనేది మనం ధ్యానం చేయబోతున్నాం. చాలాసార్లు మనం ఆలోచన చేసిందంటే విశ్వాసులకు ఫలితం ఉంటుంది అనుకుంటున్నాం. కాదు, విశ్వాసానికి ఫలితం దేవుడిస్తాడు అనేది మన టాపిక్. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చాలా మంది గురించి రాయబడింది. మనం తీసుకున్న వారు 4 విశ్వాస వీరుల గురించి మనము చదువుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. ఈ 4 కనపరిచినటువంటి విశ్వాసం యొక్క విశిష్టతను బట్టి దేవుడు ఎలా వారి గురించి సాక్ష్యం ఇచ్చారు, వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏం పొందుకున్నారు, వారి ఫలితార్థం ఏంటి అని మనం చదువుకోబోతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడని, విశ్వాసం గలవారికి దేవుడు మహిమపరుస్తాడు కూడా, విశ్వాసం గలవారి గురించి ఆయన సాక్ష్యాన్ని చెప్తారు అని మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ హానర్స్ ఫెయిత్, అంటే దేవుడు విశ్వాసాన్ని ఘనపరిచేవాడుగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం. ఎందుకు దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, ఒక వ్యక్తిని కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ యొక్క భాగాలని చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది విశ్వాసాన్ని దేవుడు ఎందుకు అంతగా ఘనపరిచి దాని గురించి ఆయన సాక్ష్యం ఎందుకు ఇస్తాడో మనం చదువుకోబోతున్నాం. ఈ యొక్క అపొస్తలైన పౌలు గారు రాసినటువంటి 11వ అధ్యాయం మరి మనం చదువుతుంటే 3 భాగాలుగా దీన్ని మనం చదువుకోవచ్చు. మొదటి భాగాన్ని మనం చూస్తే 1 నుండి 3 వచనాలు మొదటి భాగం. విశ్వాసం వల్ల మనము గ్రహిస్తున్నాం, విశ్వాసం వల్ల మనము అర్థం చేసుకుంటున్నాం. ఏమి అర్థం చేసుకుంటున్నాం, ఏమి గ్రహిస్తున్నామంటే మొట్టమొదటి వచనంలోనే విశ్వాసం అంటే ఏంటో చెప్పి విశ్వాసం వల్ల మనకి ఏమవుతుందో తెలియజేస్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి కనబడనవి ఉన్నవి అనే దానికి రుజువు విశ్వాసం అని రాయబడింది. మనం అనుకునే దానికి ఇక్కడ చెప్పిన దానికి చాలా మరి తేడా ఉంది. ఎందుకంటే విశ్వాసం వల్ల మనకి ఏమి గ్రహిస్తున్నాము, ఏమి అర్థమవుతుందంటే మనకేమైతే కనబడటం లేదో, మన కంటికి కనబడనటువంటి అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ విశ్వాసం వలనే మనకు రుజువుగా కనబడుతున్నాయి. అంటే నువ్వు చూడలేదు, ఎప్పుడు కూడా చూడకపోయినా కూడా విశ్వాసం వల్ల, ఆ నేత్రాల వల్ల, విశ్వాస నేత్రాల వల్ల మరి అవి ఉన్నాయని మనకు కనబడుతున్నాయి. చూడండి, పరలోకము లేదు, పరలోకము ఉంది కానీ మనం లేదు అనుకుంటుంటాం. పరలోకము ఉంది అని మనం చెప్పాలంటే మనం వెళ్ళి చూడలేం. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వారు తప్పక ఎవరు కూడా పరలోకానికి కానీ నరకానికి వెళ్ళి వారు చూస్తారు, మనకు వచ్చి వారు చెప్పలేరు, మనకు తెలియదు. కేవలం మీకు ఎలా తెలుసండి పరలోకం వెళ్తారని, మీకు ఎలా తెలుసండి నరకానికి వెళ్ళాడని, అంటే నిజం మనకు తెలియదు. కానీ విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన పరలోకాన్ని వెళ్ళాడు అని చెప్పగలం. విశ్వాసాన్ని బట్టి పరలోకాన్ని మనము మన మనోనేత్రాలతో చూడగలం. అలాగనే దేవదూతలు ఉన్నారు, మరి విశ్వాసం ద్వారా వారు ఉన్నారని మనం నమ్ముతున్నాం. యేసుప్రభు ఉన్నాడు, బ్రతికి 33 సంవత్సరాలు జీవించాడని నమ్ముతున్నాం. చాలామంది ప్రపంచంలో యేసుప్రభువు లేడు అని,
చనిపోయి తిరిగి లేవలేదని, కాశ్మీర్లో ఉన్నాడని, ఎక్కడో బోధ నేర్చుకున్నాడని రాయబడిన మాటలు మనం అంటాను. క్రైస్తవులైన వారు, క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును నమ్మిన వారు, అదే విశ్వాసం అంటే నమ్మకం. ఆ నమ్మకం కలిగిన వారు యేసుక్రీస్తు ఖచ్చితంగా జీవించి మా కోసం చనిపోయి తిరిగి లేచాడు, రక్తాన్ని కార్చాడు, త్యాగము చేశాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకములో ఉన్నాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కనుకబట్టి విశ్వాసాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఆయన మీద నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిదంటే చెరగనిది, తరగనిది. అది ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా, మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పినా, ఒక స్కాలర్ చెప్పినా, ఒక పండితులు చెప్పినా, ప్రపంచంలో డబ్బున్నవాడు చెప్పినా, ఒక సెలబ్రిటీ చెప్పినా, ఒక రాజకీయ నాయకుడు చెప్పినా, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒక సుస్థాయిగా సుస్థిరంగా ఒక మాట మీద నిలబడాలి. ఏంటంటే నేను నా యొక్క విశ్వాసము ద్వారా అవి ఉన్నవని నమ్ముతున్నాను అని నిలబడగలగటమే విశ్వాసం. అదే రుజువు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువు. అది మనం అర్థం చేసాం. ఒకవేళ విశ్వాసమే నీకు లేకపోతే వీటన్నీ నీ గురించి అర్థం కావు, నీకు ఇవన్నీ గ్రహించలేవు. అందుకే అంటారు చనిపోతే ఎక్కడికి వెళ్తా, మనకేం తెలుస్తాండి అని మన జీవితాలు ఎలాగ కొనసాగిస్తూ ఉంటాం. విశ్వాసం గలవాడు ఏమంటాడంటే అయ్యో నాకు తీర్పు ఉంది, దేవుని దగ్గర నేను నిలబడాలి అని భయపడుతూ ఉంటాడు. అందుకే కింద చూడండి మళ్ళీ రాయబడిన మాట అంటే విశ్వాసం వలన ప్రపంచాలు ఏమనంటే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని మనము నమ్ముతున్నాం, గ్రహిస్తున్నాం. ప్రపంచాలు ఏంటండి, దేవుని వాక్యం ద్వారా నిర్మాణం అవటం. వాక్యం అంటే ఆయన నోటి నుండి వచ్చిన శబ్దం. ఆమేన్, అవునుగాక అంటే ప్రపంచాలు ఏర్పడ్డాయా, వినటానికి అలా విడ్డూరంగా అనిపించడం లేదు. ప్రపంచంలో ఉన్న మనము, ప్రపంచ జ్ఞానాన్ని సంతరించుకున్న మనము, ఒక ఎంఏనో, ఒక బీఎస్ఓ, ఒక ఎంఎస్ఓ, ఒక బీటెక్ఓ చదివి ఈ ప్రపంచంలో ప్రకృతిలో పుట్టిన జ్ఞానాన్ని మనం చదువుకొని ఆ జ్ఞానమే నా తలలో ఉందని, నా మనోనేత్రాలు జ్ఞానంతో నింపబడ్డాయని, నేను జ్ఞానిని అని డిగ్రీలు పెట్టుకోవచ్చు కానీ ఆ యొక్క ప్రపంచములు దేవుని వాక్యం ద్వారా ఎలా శబ్దం ద్వారా ఏర్పడతాయని వాదించి గెలిచేవారున్నారు మానవతావాదులు. ప్రపంచంలో అనేక మంది మానవతావాదులు ఉన్నారు. వారు మీరు చూస్తున్నారు టీవీలలో కూడా, వారు వాదిస్తున్నారు. వాదించి గెలవలేనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అలాగా ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు వెనక్కి వచ్చిన వారు కూడా ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆది కాండంలో మీరు చూశారు, ఆది అందు దేవుని వాక్యం ఉండను కాదు, దేవుడు ఆది అందు భూమి ఆకాశములను నిర్మించను అని రాయబడింది. ఈ మాటను ఎలా నమ్మగలవు నువ్వు? ఏమోనండి రాయించాడు గనం. లేదండి, ఖచ్చితంగా దేవుడు భూమి ఆకాశాన్ని నిర్మించాడు ఆయన మహత్తు గల మాట చేత అని మనం నమ్మాలి. మనం ఎలా ఉంటుందంటే విశ్వాసం ఉంటే ఆ మాట చెప్తాం. కానీ ఎవరైనా ఏమని అన్నారనుకో, ఏమోనండి మాకు తెలియదండి అలా రాయించాడని, మేమేమో తెలియదు అలా చెప్తున్నామని అంటానికి లేదు. అందుకంటారు యేసుప్రభువు పుట్టాడట అటాలు కాదు, యేసుప్రభువు జన్మించాడట అక్కడ అట కథలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం వల్లనే ప్రపంచములు, ఒక ప్రపంచము కాదు, ప్రకృతిలో ప్రపంచాలు అనేకములు నిర్మాణమైనవి. ఆ ప్రపంచాలన్నీ కూడా దేవుని యొక్క మహత్తు గల మాట ద్వారా ఆ సృష్టి జరిగిందని నమ్మడమే విశ్వాసం అండి. అది విశ్వాసం. విశ్వాసం వల్ల మీకేమవుతుంది? ఎందుకు విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తున్నాడు? ఎందుకు విశ్వాసం ఉన్న వారిని దేవుడు మహింపరుస్తున్నాడు? విశ్వాసం కలిగిన వారి గురించి ఆయన ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు? మీరు గమనించినట్లయితే వారు విశ్వాసం వలన సాక్ష్యాన్ని పొందారు. ఎలా పొందారు వాళ్ళు సాక్ష్యాన్ని? విశ్వాసం, వారికి ఉన్నటువంటి పటిష్టమైన విశ్వాసం వలన సాక్ష్యం పొందాడు. చూడండి, ప్రపంచములు నాలుగేశాడు యుగములు అని, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. గ్రహణ, గ్రాఫలింగ్, అండర్స్టాండ్, కాంప్రిహెన్సింగ్. నీవు అర్థమవుతుంది ఏంటంటే గ్రహించడం. చాలామంది అన్నారు చెప్తే త్వరగా గ్రహించలేరండి అంటారు కదా. త్వరగా గ్రహించలేకపోవడానికి కారణం విశ్వాస లోపం. విశ్వాసం వలన ఏమవుతుందంటే అదృశ్యమైనవి కనబడే పదార్థం ద్వారా ఏర్పడలేదు. నీ కనబడుతున్న భూమి అది జడత్వ పదార్థం, మట్టి, రాయి, ఇసుక, అనేకమైనటువంటి పదార్థాలతో నువ్వు తాకవచ్చు, వాటిని నువ్వు స్మెల్ చూడవచ్చు, ముట్టుకోవచ్చు. అలాంటి నీ కంటికి కనబడుతున్నటువంటి ఈ పదార్థమైన పెద్ద భూమి అది దృశ్యమైనటువంటి వాటితో చేయబడలేదు. దృశ్యం అంటే మనకు కనబడుతున్న పదార్థాలతో చేయబడలేదు. కనబడని పదార్థమని దేవుని వాక్యం వలన నిర్మాణమైనది.
నీ దగ్గర ఒక పిండి ఉందనుకోండి, పిండిని చూస్తుంటే పట్టుకొని ఇది పిండి అని చెప్పి పిండి ముద్దను చేసావు, అది పిండితో తయారు చేయబడిన పిండి బౌల్ ముద్ద అది. ఒకవేళ పిండి లేకపోతే ముద్ద లేదు. అలాగనే భూమి కనబడుతున్న ముద్ద లాంటి ఈ భూమి, గోళాకారంగా ఉన్న భూమి అలాగా దేవుని మాట వలన ఏర్పడింది. ఏంటి, నేను పిండి ముద్దను మాటతో చేశానండి అంటే, నేను రొట్టెను మాటతో చేశానంటే ఎవరైనా నమ్ముతారా? కానీ దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఈ యొక్క జడత్వ పదార్థమైన భూమిని, ఇంత పెద్ద భూమిని తన మాటతో నిర్మించాడు. దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన మాట. మాట అదృశ్యమైనది. కనబడినటువంటి భూమిని కనబడుతుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్న భూమి ఒకప్పుడు లేదు. ఆ భూమిని తన మహత్తుగల మాటతో ఏర్పాటు చేశాడని విశ్వాసము ద్వారా నమ్మావు. అది విశ్వాసం. ఏమవుతుంది? ఎందుకు దేవుడు విశ్వాసాన్ని గణపరుస్తున్నాడు, ఎందుకు విశ్వాసానికి ఫలితాన్ని ఇస్తున్నాడంటే ఆ విశ్వాసం వల్ల నువ్వు నమ్ముతున్నావు. చూడండి, చాలాసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు భార్య భర్తల మధ్య ఉండవలసింది విశ్వాసం అండి, నమ్మకం అండి అంటాం. ఆ నమ్మకము లేక విశ్వాసము కోల్పోతే భార్య భర్తలు వారు కాలేరు. అలాగే ఒక బిజినెస్ మనం చేస్తున్నప్పుడు నమ్మకంతోనే బిజినెస్ చేయాలా? ఇద్దరు పార్టీలు ఉంటారు, ఫ్రాంచైజీలు ఉంటాయి. ఫ్రాంచైజ్ ఇచ్చిన వాడు ఆ బిజినెస్ ఇచ్చిన వాడిని నమ్మి అది ఇస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కానీ ఒక విశ్వాసం అనేది, నమ్మకం లేకపోతే వారి యొక్క బిజినెస్ సరిగా జరగదు. అలాగనే సంఘములో ఉన్న విశ్వాసులకు దేవునికి మధ్య ఈ నమ్మకం అనేది లేకపోతే దేవుని విశ్వాసులు మనం కాము, దేవుడు మనకు తండ్రి కాడని నిర్గమకాండములో ఇశ్రాయేలుతో తెలియజేస్తున్నాడు. మీరు నా మాట అంటే నా వాక్యమును, నా మాటను మీరు విని నా కట్టడలు గైకుంటే మీరు, నేను మీకు తండ్రిని అవుతాను, నాకు మీరు ప్రజలు అవుతారు. ఇదండి ఆయన మాటను లేక ఆజ్ఞను నమ్మడం. ఆ విశ్వసించడంలోనే ఆ యొక్క సంబంధం ఉందని దేవుడు కోరుకుంటున్నారు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మాటను మనం నమ్మం. ఎందుకంటే దేవుని మాట లేక దేవుని యందు విశ్వాసం ఉంచాం. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుని గురించి మనం ఏం చేస్తామంటే నమ్మి ఆయన కోసం ఏదైనా చేయటానికి ముందుకు వస్తాం. ఆయన కోసం ఏ త్యాగమైన మనం చేయటానికి ముందుకు వస్తాం. ఆయన నమ్మిన వారు వెంటనే బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన నమ్మాం. యేసు ప్రభు నమ్మామా, నమ్మలేదా, చేస్తాడా చెయ్యడా, ఉన్నదే పరలోకం లేదా, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతాం అంటే నువ్వు బాప్తిసంలోనికి రావు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు కనుక. అసలు దేవుడు ఉన్నాడని నమ్మకం నీకు లేదు కనుక గుడికి కూడా నువ్వు రావడానికి అనాలోచన కారణం ఏంటంటే ప్రసంగి 5 ప్రకారం విశ్వాసం మనకు లేకపోవటం. ఏంటది? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా ఉండడం. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు విశ్వాసం తెలు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసిని అని పేరు పెట్టుకోవడం కాదు, పాస్టర్ అని పేరు పెట్టుకున్నట్టు కాదు, బిషప్ అని పేరు పెట్టుకున్నాడు, రైట్ రెవరెండ్ లెఫ్ట్ రెవరెండ్ అని కాదు, లేక డిగ్రీలు ఉన్నాయని తగిలించుకున్నాం కాదు, అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను వెళ్ళగానే ఉంటాడు. నేను మత్తయి సువార్త 18:20 వచ్చాము నమ్మాను. నువ్వు నమ్మావా? నమ్మానండి. ఏమి నమ్మావు అంటే ఎక్కడా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ యేసయ్య ఉంటాడు. మరి నమ్మితే ఎందుకు ఆచరణ లేదేంటి? విశ్వాసం ఉంటే ఆచరణ ఉండాలి కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో, ఆయన నామములో, లోకనామములో కాదు, ఆయన నామములో ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఇంతమంది మనం కలిసి ఉన్నాము కనుక ఖచ్చితంగా ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ మన మధ్యలోనే ఉంది అని నా భయపడితే వెంటనే మనం పరిగెత్తుతూ వస్తాం. ఆయన్ని చూడాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. ఎలా ఉంటాడు? కనబడడు కదా. ఎలా అనుభవిస్తావు? కనబడని ఆహారం ఎలా తింటావు? కనబడని నీళ్ళు ఎలా తాగుతావు? నీరు తాగండి అంటే కనబడలేదండి. నీరు కనబడాలి, ఆహారం కనబడుతుంది, నువ్వు కనబడుతున్నావు, బెంచ్ కనబడుతుంది. మరి దేవుడు కనబడటం లేదండి అంటాను కాదు, కనబడని అదృశ్యమైన వాడు ఆయన. ఆయన రూపము నీలాంటి రక్తమాంసాలు కలిగిన రూపము కాదు. ప్రారంభ శతాబ్దంలో ఆయన వచ్చిన రూపము నీలాంటి రక్తమాంసాలు కలిగిన రూపంలో వచ్చాడు. యోహాను సువార్త 1:14 ఆయన వాక్యము శరీరధారి అయింది. ఏ వాక్యం ప్రపంచాలను నిర్మించిందో ఆ వాక్యం శరీరాన్ని సంతరించుకుంది. హీ అడ్వెంటెడ్, హీ ఇన్కార్నేటెడ్, హీ వాజ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇవి రాయబడిన మాటలు. ఆయన రక్తమాంసాలు కలిగినటువంటి ఆకారంలోకి వచ్చి నీ కనబడ్డాడు. అప్పుడు నమ్మలేదు. నువ్వు ఎవరు మాకు బోధిస్తున్నావు? నువ్వు దెయ్యం పట్టిన వాడి, బయల్జూబాకు సంబంధించిన వాడివి అని అన్నారు. ఎప్పటికీ నమ్మడం లేదు ప్రపంచం. కావడం అంటే ఏంటంటే ఆయన ఉన్నాడనే నమ్మకము లేకపోవటం. ప్రియమైన దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ప్రపంచములు దేవుని వాక్యం నిర్మాణమైన నమ్ముతున్నాం మనం. అదృశ్యమైన పరలోకం ఉందని నమ్ముతున్నాం. దేవదూతలు ఉన్నారని నమ్ముతున్నాం. పరలోకమైన ఆ యొక్క మన నివాసాలు ఉన్నాయని నమ్ముతున్నాం మనం. దేవుడు తీర్పు తీర్చబోతున్నా నమ్ముతున్నాం. దృశ్యమైన వాటితో ఏది ఏర్పడలేదు. అదృశ్యమైన ఆయన, అదృశ్యమైనటువంటి మాటతో ఆయన
ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా ఇది విశ్వాసం వల్ల ఒకరికి అర్థం కాదు. నేను విశ్వాసినండి, నాకు విశ్వాసం ఉందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ జీసస్ అండ్ హెవెన్ అండ్ దేర్ ఇస్ ఎ అడేష్ దేర్ ఈస్ ఎ హెల్ అండ్ నమ్మాలి. దేవదూతలు కోట్లాను కోట్ల మంది ఉన్నారని నమ్మాలి. నువ్వు నమ్మాలి దేవుని సంఘంలో నువ్వు రాగానే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉంటే నీవు ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. అది నెంబర్ వన్. ఏంటి నెంబర్ వన్? అది గాడ్ హానర్స్ ఫెయిత్. హౌ హీ హానర్స్, హౌ హీ టెస్టిఫైస్ ఫెయిత్. ఆయన మీ గురించి నా గురించి విశ్వాసం సాక్ష్యం ఎలా చెప్తాడంటే ఈ విశ్వాసాన్ని బట్టే. అందుకే మీకు తెలుసా, అమ్మా నువ్వు చాలా మంచిదానివమ్మా, ఎల్లి రానిలేదు పాప స్థిత అన్నాడండి. అలా అమ్మా నువ్వు చాలా మంచిదానివమ్మా, నీకున్న రీజియన్ గొప్పదమ్మా, నీకున్న బంధువులు గొప్పమ్మా, నీ చదువు బాగుందమ్మా, నువ్వు బాగా ఇచ్చేదానివమ్మా. నో నో, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పదమ్మా. కాబట్టి నీ రోగము బాగైపోయింది. ఈ ఇష్యూ ఆఫ్ బ్లడ్ వాజ్ హీల్డ్, గో రైట్ నౌ. ఆ 15వ అధ్యాయం మత్తయి సువార్తలో 21లో కూడా అదే చెప్తాడు ఆయన. ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్తాడు, ఇంత విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఒక అన్యుడికి ఉంది, మీరు నమ్మారా ఆయన అద్భుతాన్ని మీరు చూస్తారు, నమ్మలేదా అద్భుతాలు చూడలేరు మీరు. నమ్మకం అంటే ఏంటంటే రావటమే కదండి. చేస్తున్న ప్రార్థనలో నమ్మకం, వింటున్న వాక్యం మీద నమ్మకం, ఆ వాక్యము దేవుడైన నమ్మకం, ఆ వాక్యానికి భయపడే వారుగా మనం ఉండాలి. అందుకే చూడండి, రెండవదిగా మనం చూస్తే ఏంటి, మొదటిదేమో దేవుని ఆ యొక్క విశ్వాసం వల్ల మనము గ్రహిస్తున్నాం. వి అండర్స్టాండ్ బై బిలీవ్, వి అండర్స్టాండ్ వాట్ యు అండర్స్టాండ్. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనది ఏమర్థం చేసుకుంటున్నాం, దేవుడు అదృశ్యమైన దేవుడు ఉన్నాడని. ఏమర్థం చేసుకుంటున్నావు, దేవదూతలు ఉన్నారు. ఏమర్థం చేసుకుంటున్నావు, నువ్వు వెళ్ళవలసిన రెండు దారులు ఉన్నాయి, రెండు స్థానాలు, పరలోకమా నరకమని ఉన్నాయి ఖచ్చితంగా. అది నమ్మితే తర్వాత మన ప్రవర్తన అంతా మారిపోతుంది. చూడండి, అలాగనే రెండోది ఏంటంటే 4 నుండి 6 వచనాలు మనం చదివితే రెండో పార్ట్ ఏంటంటే అక్కడ విశ్వాసం వలన దేవుణ్ణి మనం, వీ కెన్ ప్లీజ్ గాడ్. విశ్వాసం వలన దేవుణ్ణి మనము మెప్పించగలము. ప్లీజింగ్ అంటే మనాలి దేవునికి ఇష్టలుగా ఉండగలం. 6వ వచనం చెప్తుందో, వితౌట్ ఫెయిత్ వీ కాన్ ప్లీజ్ గాడ్. దేవునికి మనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించలేము అని ఉంటుంది. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండలేవు. అదే 11:6 రాయబడిన మాట. 4 నుండి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు 6వ వచనంలో రెండో డివిజన్కి వస్తున్నావు. రెండో మాట ఏంటంటే విశ్వాసం వల్ల నాకేమవుతుందంటే దేవుణ్ణి నువ్వు ప్లీజ్ చేయగలవు. నీ భక్తితో, నీ వేసుకున్నటువంటి బట్టలతో, లేదా నీకున్నటువంటి తలాంతులతో, నీకున్నటువంటి ధనముతో, నీకున్నటువంటి టాలెంట్స్తో, నీకున్నటువంటి బంధువర్గంతో, వీటితో నువ్వు ఇంప్రెస్ చేయలేవు. With your long experience, you can't impress God. By your talent, you can't impress God. But by your long experience of your education, you can't please God. Devudu kala cheyalem, devudai korukotam ledhu. Ala korukunte devudu Davidini pilavadu. Ala korukunte devudu takku varini vidyaleni varini paamarulanu pilavadu. Ayana devudu em chustunadu, how God pleases, devudu ela ఆయన ఇష్టడవుతాడు. ఇక్కడ కయ్యూను గురించి మాట్లాడుతున్నాడు. 4లో మొట్టమొదట ఆయన గురించి మాట్లాడారు. హేబేలు అంట కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పే. ఇక్కడ వర్షిప్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్ కొన్ని ట్రాన్స్లేషన్లో. ఆయన అర్పించింది ఏంటంటే బలి అర్పించాడు, అర్పణము అని రాయబడి ఉంటుంది కూడా ఒక్కోసారి. కాబట్టి దేవునికి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని బలి ఈజ్ ఈక్వల్ టు అర్పణమును గురించి సాక్ష్యమిచ్చినప్పుడు విశ్వాసాన్ని బట్టి సాక్ష్యమిస్తున్నాడు. హేబేలు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన సాక్ష్యమిస్తున్నాడు. హేబేలు తనకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడైపోయాడు. ఎలా అంటే బలి శ్రేష్టమైనది అర్పించాడు. నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ద్వారా దేవుణ్ణి మెప్పించగలవు. కాబట్టి దేవుడిని ఆయన శ్రేష్టమైన బలి ద్వారా విశ్వాసాన్ని బట్టి అర్పిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తికి ఒక మంచి విశ్వాసం ఉంటే దేవుని పని ఎలా చేయాలో, ఎంత కృతకృత్యుడిగా చేయాలో, ఎంత సక్సెస్ఫుల్గా చేయాలో, ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలో, ఎంత భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకుంటాడు. భయము భక్తి లేదంటే విశ్వాసం లేదని లెక్కే.
ఇక నువ్వేం చెప్పవనలే అన్నం మొత్తం చూస్తారా ఉడికింది ఒక్క మెతుగా కాదండి కేజీ అన్నాన్ని ప్రతి అన్నం పట్టి చూడరండి ఒకే ఒక మెతుగు బట్టి ఉడికిందా లేదని చెప్పినట్లుగా దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టే ఆయన చేస్తాడు గాని మనకున్న అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఒకవేళ ఏమైనా ఆధిక్యతలు బట్టి ఆయన చేయడం రాయబడింది ఈయనకేముంది కయ్యూని కంటే శ్రేష్టమైన అర్పణ అని హెబెలు అర్పించాడట విశ్వాసాన్ని బట్టి అర్పించాడు అవునండి విశ్వాసాన్ని బట్టి అర్పించాడు అది చెప్పబోతున్నాను దేవుడు అతన్ని ఎందుకు సాక్ష్యమిస్తున్నాడు వై గాడ్ ఆనర్స్ హెబెల్ అంటే ఆయనకి అయ్యా చాలా ఎక్కువ తీసుకొచ్చి ఇచ్చావయ్యా శ్రేష్టమైన ఇచ్చావు కాదు హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనది ఇచ్చాడు అంటే శ్రేష్టత ఎక్కడొచ్చింది ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు వ్యక్తిని మెచ్చుకోవడం లేదు మనం వ్యక్తిని మెచ్చుకోవడానికి అవసరం లేదు హెబెలు నువ్వు గొప్పవాడు అంటాను అర్పణాన్ని మెచ్చుకుంటున్నాడు అంటే విశ్వాసాన్ని బట్టి అర్పించిన శ్రేష్టత కావాలి నువ్వు నేను హెబెల్లాగుంటే దేవుడు ఖచ్చితంగా నీలో నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు చేస్తున్న పని అది ఏదైనా దేవుడి కోసం చేస్తున్న పని అయినా ప్రార్థన అయినా పాట అయినా లేక ఇక్కడ చదువుతున్న బైబుల్ అయినా కీర్తన అయినా సువార్త అయినా దేవుని కోసం చేస్తున్న ఏ పని ఒక అర్పణమైనా దేవుడు నిన్ను గురించి సాక్ష్యమిస్తాడు మెచ్చుకుంటాడు అతని విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందును దేని బట్టి పొందాడు నీతిమంతుడని విశ్వాసాన్ని బట్టి మాత్రమే నన్ను ఆ విషయాన్ని బట్టి నాలో ఉన్న టాలెంట్ని బట్టి నాలో ఉన్న విద్యను బట్టి మీరు ప్రేమించండి నాకున్న ధనాన్ని బట్టి మీరు అంటే అది అవ్వదు దేవుని దగ్గర అది మనుషులకు సాధ్యమే ప్రభువా నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు నన్ను కాపాడయ్యా నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించాయా నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి బ్రతికించాయా నన్ను ప్రార్థన చేయాలి నీకు నాకున్న విశ్వాసం ఎంతంటే ప్రభువా విశ్వాసాన్ని చూడయ్యా అందుకే శిష్యుల ప్రార్థన తెలుసా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా మాకన్నాడు విశ్వాసములో అభివృద్ధి కావాలా 2020 విశ్వాసం ఎంత అంతే 2021 అంతే 2023 మళ్ళా నూతన సంవత్సరం మళ్ళా కేకులు మళ్ళా క్రిస్మస్ ఎగ్స్ అన్నీ మారుతున్నాయి కానీ విశ్వాసం పైకి ఎదగటం లేదు అభివృద్ధి అవటం లేదు వీరు కనుపరిచిన విశ్వాసం శ్రేష్టమైంది కాబట్టి నీతిమంతుడని దేవుడు ఫలితాన్ని ఇచ్చాడు విశ్వాసాన్ని బట్టి ఫలితాన్ని ఇచ్చాడు విశ్వాసం ఉంటే ఏమొస్తుందండి మాకేం రాదంటే ఒక ఫలితం ఉంది ఏంటదే దేవుడి వలన సాక్ష్యాన్ని పొందుతున్నారు వాళ్ళు దానివల్ల నీతిమంతుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పండి దేవుడు విశ్వాసాన్ని బట్టి ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు నీతిమంతుడని సాక్ష్యాన్ని పొందుతున్నాడు మరి మనం దేన్ని బట్టి సాక్ష్యం పొందాలి దేన్ని బట్టి మనం ఏం చేస్తాం వ్యక్తి కనబడటానికి ట్రై చేస్తున్నాం వ్యక్తులు కనబడుతున్నాం నాలో ఒక వ్యక్తి కనబడాలని ట్రై చేస్తున్నాం నాలో ఒక శక్తి కనబడాలని ట్రై చేస్తున్నాను నాలో ఉన్న ఏదో చూపించాలని ట్రై చేస్తున్నాను వీఆర్ ట్రయింగ్ టు షో ఎగ్జిబిట్ ద టాలెంట్ ఆర్ ఎగ్జిబిట్ దిస్ నాట్ కెరిస్మాటిక్ టాలెంట్స్ కార్నల్ సంథింగ్ ఓన్లీ ప్యాటర్న్ థింగ్స్ టు గెట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ నాట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ యూ గెట్ ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ మనుషులను యొక్క ఉనికిని మనము గుర్తించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ దేవుడు అలా చేయడు దేవుడు హెబెలులో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి సాక్ష్యమిస్తున్నాడు అక్కడ హనోకు గురించి రాయబడింది కదా హనోకు కూడా దేవునితో నడిచాడు ఆయన కూడా సాక్ష్యం పొందుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఏం అర్థం చేసుకోవాలి మనం హెబ్రీ పత్రికలో ఉన్న ఈ నలుగురు గురించి అందుచేత అతడు నీతిమంతుడని నీతిమంతుడు సాక్ష్యం పొందాను అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి మాట్లాడేది విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొందేది విశ్వాసం ద్వారా బలి అర్పించాడు విశ్వాసం ద్వారా ముందు విశ్వాసం రాయబడింది దేని ద్వారా పొందాడు సాక్ష్యం దేవుని వలన సాక్ష్యం పొందారు విశ్వాసాన్ని బట్టి విశ్వాసం వలన జరిగించారు కార్యం నువ్వు దేని వలన కార్యాలు జరిగిస్తున్నావు మహాశయ మహోదయ మహా ఉపాధ్యాయ దేని వల్ల జరిగిస్తున్నావు పనులు విశ్వాసాన్ని బట్ట ప్రజలను బట్ట తలాంతులు బట్ట విద్యను బట్ట దేన్ని బట్టి అని రాయబడాలి కాబట్టి దేవుడు చూసేది నీలో ఉన్న విశ్వాస్యతను కొలుస్తాడు దేవుడు దేవుడు సాక్ష్యం ఇవ్వటం ఏముందండి దేవుడు సాక్ష్యం చెప్తాడు దేవుడు సాక్ష్యం ఊరికే చెప్పడు ఇద్దరు ముగ్గురు గురించే చెప్తున్నాడు బైబిల్లో దానియేలు నువ్వు బహుప్రియుడువు అంతే నాకు ఇష్టం నువ్వు అలాగే యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు 3వ అధ్యాయం 17వ వచనంలో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఆనందిస్తున్నాడు సాక్ష్యం
తండ్రి గురించి యేసుప్రభు సాక్ష్యం చెప్పాడు, నా సాక్ష్యం చాలా గొప్పది, నా తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు సాక్ష్యం చెప్పేది కేవలం మనలో ఉన్న విశ్వాసం. ఏం చేయాలి మనమైతే? మన విశ్వాసాన్ని మనం కనుపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకా రాయబడిన మాట ఏంటి? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడా హెబెలు? చెప్పండి, అక్స్త ఈ వాక్య సత్యంలో ఆయన ఇప్పుడు కూడా చనిపోయాడు లేడు, రక్తమంత భూమిలోకి వెళ్ళిపోయింది, రక్తము మాట్లాడుతుంది, అలాగనే దేవునితో ఆ స్వరం వినబడుతుంది, ఇప్పటికీ మాట్లాడుతుంది. ఇప్పుడు రక్తము భూమిలో ఎక్కడుంది? ఇప్పటికీ ఆయన చేసిన చూపించిన విశ్వాస్యత, ఆ యొక్క అధికమైన విశ్వాసం, ఆ యొక్క బలి, ఆ శ్రేష్టత ఇప్పుడు రాయబడి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇప్పటికే ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆదరణ కూటమి లేక జ్ఞాపకార్థ కూటమిలో ఆదరణ వాళ్ళకు కాదు, జ్ఞాపకార్థం యేసుప్రభు కేంద్రం. ఆయన ఆదరణ వాక్యం ద్వారా, ఎందుకని? చనిపోయిన వారు జీవితం మాట్లాడాలి, చనిపోయిన వారి సాక్ష్యం మాట్లాడాలి. ఆయన ఏదో తాగి చనిపోయిన పరలోక రాజ్యం వెళ్ళాడని చెప్పడానికి మనకేం గట్స్ లేవు. జీవితం ఎప్పుడు కూడా దేవుని గుడికి రాలేదు, ఎప్పుడో పండగకు వస్తాడు, అమావాస్యకు వస్తాడు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఈ విజిట్స్ ద చర్చ్, ఈజ్ ఎ విజిటర్. ఒక అధికారులాగా వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు. హీ నెవర్ నీల్ డౌన్స్ అండ్ ప్రేస్ టు గాడ్, హీ నెవర్ ప్రే టు గాడ్. ఎప్పుడు కూడా హంబుల్గా ఉండకపోతే పరలోక రాజ్యం ఎలా చేరతావు? దేవుడు అంటున్నాడు కదా, ఏమి చెప్పాలి? అపోస్తుల బోధ నీకు ఉండాలి, రొట్టె విరుగుట ఉండాలి, ప్రార్థన చేయాలి, సహవాసం ఉండాలి, ఇవన్నీ కూడా ఉండకుండా నువ్వు ఎలా వెళ్తావు? ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, ఆయన పని మాట్లాడుతుంది. మీకు తెలుసా అండి, ఆ యొక్క స్త్రీ గురించి మాట్లాడుతున్నారు ఎవరండి? మత్తయి సువార్త 26:6 రాయబడినటువంటి స్త్రీ ఏంటండి? ఆమె వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టినప్పుడు ఈమె నా కోసం మంచి పని చేసింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమెను గురించి పొగడబడుతుంది రాయబడిందా? ఆమె గురించి పొగుడతారు, అమ్మా నువ్వు భలే అత్తరు తెచ్చావు, 3,000 రూపాయలు అత్తరు నాకు పోసావమని పొగడమన్నాడు. నో, ఆమె చేసిన పని, ఆమె చూపించినటువంటి విశ్వాస్యత, భూస్థాపనకు ముందుగా దేవుని యొక్క శరీరాన్ని మరి అత్తరుతో నింపింది, సుగంధ ద్రవ్యంతో ముందుగా ఆయన చనిపోతాడని తెలిసి చేసినటువంటి ఆ పని కొనియాడబడుతుంది. ఏ పని కొనియాడబడుతుంది? ఆమె చేసిన ఘనకార్యం. ఆ ఘనకార్యానికి కనుకేముంది? ఒక విశిష్టత, విశేషము, విశేషణం ఉంది. ఏంటది? విశ్వాసం. కొనియాడబడు, ఆమె విశ్వాసాన్ని దేవుడు కొనియాడుతున్నాడు. పిరిమిన దేవుని సంగమా, హానుకు గురించి రాయబడిన మాట 5వ వచనం మనం చదివితే, విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఇది విశ్వాసాన్ని బట్టి కొనిపోతారా దేవుడు? ఆయన మరణము చూడ అసలు బాధ లేవు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు, ఏ ఆర్గాన్స్ పోలేదు, ఏ జబ్బులు పడకుండా ఉన్న పలంగా నడుస్తూ ఉండగా మాట్లాడుతుండగా మరి తీసుకొని వెళ్ళిపోయాడంట. దేన్ని బట్టి అండి? దాన ధర్మాలు చేశాడనా? దాన ధర్మాలు చేశాడనా? వస్త్రాలు పంచాడనా? భోజనం పెట్టాడనా? అందరూ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ప్రపంచంలో 750 కోట్ల మంది సుమారు చేసే కామన్ వర్క్స్ చెయ్యొద్దనిగా చెయ్యాలి. విశ్వాసము లేకుండా చేసే పని, దేవుణ్ణి ఎరగకుండా చేసే పని, దేవుణ్ణి ఎరగకుండా చేసే ఆరాధన, దేవుని మనసు లేకుండా చేసే స్తుతి, దేవుడి మనసు లేకుండా చెప్తున్న వాక్యం, దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తున్న అర్పణం, అన్నీ కూడా వృధా. అందుకే రాయబడింది ఆయన కొనిపోబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి కొనిపోతాడు దేవుడు, మనిషిని బట్టి కాదు. ఒకవేళ ఆర్మీ సెలక్షన్ లేక నేవీ సెలక్షన్ జరిగితే ఎత్తును బట్టి తీసుకువెళ్ళిపోతారు. ఎంత ఉంది నీ ఎత్తు? 6 అడుగులు 2 అంగుళాలు. ఛాతీ ఎంత? 85-90 ఉంది. వావ్, ఎంత ఎత్తు ఎగరగలవు? హై జంప్ ఇంత. నువ్వు 100 కిలోమీటర్స్ ఎన్ని నిమిషాలు పూర్తి చేయగలవు? ఈ కొలతలు బట్టి ఆర్మీయా, నేవీయా, పోల్సా, ఎయిర్ ఫోర్సా, లేక ఏదో పైలెట్టా తీసుకెళ్ళిపోతా. దేవుడి కొలతలు నీకు అర్థం కాలేదు. దేవుడి కొలతలు నీ హృదయంలో ఉన్న పరిపూర్ణ విశ్వాసపు కొలతలవి. ఈ సంవత్సరం ఎంత విశ్వాసం ఉంది? నీ నానావని నడిపించు నానావా, నడిసబ్దనముల రత్నాలు వెతకాలి. రత్నాలు పై పైన ఉన్నాయా? లేవుగా. రత్నాలు ముత్యాలు పైనే ఉండవు,
సముద్రానికున్న మూడు భాగాలలో మూడో భాగమైన లోపల ఉన్నటువంటి ఆల్ భాగములో నీకు దొరుకుతాయి. ఈ సంవత్సరం ఎంత లోతుగా నీ విశ్వాసం ఉందో, నీలో ఉన్న విశ్వాసం అనే లోతును బట్టి, ఆ శ్రేష్టతను బట్టి దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితం ఏంటంటే అలానే తీసుకెళ్ళిపోయాడు. తర్వాత అతను కొనిపోబడక ముందు ఏం చేశాడంట, దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాను. అది ఫలితం, సాక్ష్యం పొందుతున్నాం. ఏమొస్తుందన్నాడు పేతురు మాకు, అయ్యా మిమ్మల్ని నమ్మి వెంబడించాం, మాకేమీ రాలేదు, మాకేమో బిల్డింగ్లు లేవు, ఏమి లేవు, నేను నమ్ముకుంటే ఏమీ లేవని చెప్తున్నావు, పరలోక రాజ్యం అంటున్నావు, అక్కడ సింహాసనాలు అంటున్నావు, ఈ లోకంలో మాకేమీ లేవా. వాళ్ళ ఆశ ఎంతవరకు ఉందంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో యేసుప్రభు మరలా కనబడి వారితో బోధిస్తున్నప్పుడు కూడా ఈ కాలమందు కూడా ఇస్రాయిల్కు రాజ్యాలు ఇస్తావా అనే ప్రశ్నలో ఇంకా ఉన్నారు. ఎంతవరకు ఉన్నారు, యేసుప్రభు తిరిగి లేచి మరలా కనబడి ఆయన పైలు పరలోకానికి వెళ్లే ముందు చేసే బోధలో కూడా ఈ కాలమందు కూడా ఇస్రాయిల్కు నువ్వు రాజ్యాన్ని ఇస్తావా అని అడుక్కునేవారుగా ఉన్నారు. ఇంకా అంటే భూలోక సంబంధమైన వారుగా ఉన్నారు. ఇంకా ఆస్తి మీద పేతురుకు ఉంది, ఇంకా సంపదల మీద ఉంది, కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు ఈ లోకంలో మీకేమీ ఇవ్వను. అనగానే ఎలా ఉంటుందండి, ఈ లోకంలో నేను మీకు ఏమీ ఇవ్వను, ఈ లోకంలో ఏమి లేదు మీకు. ఆ లోకములో 12 గోత్రాల ఇస్రాయేలీయులకు తీర్పు తీర్చే తీర్పులుగా నేను పెడతాను. చాలా బంగారు వీధుల్లో మీరుంటారు, మీకోసం అనేక నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు మీరు సంతరించుకుంటాడు. అక్కడ అల్పులైన వాడు గొప్పవాడు, అక్కడ ఈ లోకంలో అధికుడు అల్పుడుగా ఉంటాడు. అక్కడ దానికి నిరుత్సాహపడ్డారు పేతురు వాళ్ళందరూ. ఎప్పుడు వాళ్ళు ధైర్యపడ్డారంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాగ్దానము చేయబడిన ఆ ఆత్మ వారి మీదకి ఎప్పుడైతే వచ్చి వారి విశ్వాసం వలన వారు ఎప్పుడైతే అన్ని సువార్త ప్రకటించి కొరడ దెబ్బలు తిని వారు సువార్తను ప్రకటించి ఆల్ ద 12 డిసైపుల్ వర్ బీ హెడెడ్, దే ఆర్ స్లెయిన్ లైక్ ఎ ల్యామ్, దే ఆర్ బీ హెడెడ్, వారు ఖడ్గముతో నరకబడ్డారు, కొంతమంది తలకిందులుగా సిలువ వేయబడి బ్రతికొండగానే కళ్ళు ఓడబెరికిన వారుగా దేవుని కోసం చనిపోయి సాక్ష్యాన్ని పొందుతున్నారు. ఇది విశ్వాసం అంటే, ఇది దేవుని వల్ల పొందే సాక్ష్యం, ఇది క్రైస్తవ్యం అంటే. ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్పగా ఎలా ఉండగలమంటే ఉండలేమండి. మనకు దేవుడు అంత శక్తి మనకిస్తే తప్పక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి 7, 8 వచనాలు కాబట్టి వారిలాగా ఉండాలని దేవుడు చెప్తూ ఈ నలుగురు గురించి మాట్లాడారు. వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు వారిని ఘనపరుస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు, వారికి ఫలితాన్ని ఇచ్చారు. మరి దేనిని బట్టి కాదు, మనము కూడా మనం చేస్తున్నప్పుడు మా నా జీవితంలో మీ జీవితాల్లో కూడా ఇలా వచ్చి ఉంటుంది. ఇంత సేవ చేశాం మనకేమొచ్చింది, ఇంత పాటు ప్రార్థన చేశాం మనకే ఫలితం వచ్చింది, ఇంతగా పెనుగులాడి సువార్త ప్రకటించాం మనం ఎవరిని జయించలేకపోయాం, ఇన్ని సంవత్సరాలు మనం సంఘంలో ఉన్నాం మనకేమైంది అనుకోవద్దండి. ప్రతి ప్రార్థన, ప్రతి అటెండెన్స్, ప్రతి నువ్వు వచ్చిన దానికి దేవుడు పరలోక రాజ్యంలో నీ గురించి ఆయన అటెండెన్స్ వేస్తూ ఉన్నాడు. ఒక పుస్తకం ఇంట్లోకి వెళ్ళిపోతుంది, జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో అది నీ కుటుంబంలో ఉన్న అన్ని రాసుకొని వెళ్ళిపోతుంది, దేవునికి వర్తమానం అందిస్తుంది, దేవుని దూతలు ఉన్నాయి, ప్రతి దానికి ఫలితం ఉంది, ప్రతి దానికి ఫలితం ఉంది. చిన్న ప్రార్థనకు ఫలితం ఉంది, చిన్న పాటకు ఫలితం ఉంది, నీవు ఒకరోజు వచ్చిన దానికి ఫలితం ఉంది, రోజు చేసిన దానికి ఫలితం ఉంది. ఊరికి వచ్చి ఊరికి వెళ్ళిపోవటం ఏంటి అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ రావటమే ఒక అసెట్, దేవుని సన్నిధిలో ఉండడమే ఒక అసెట్. వారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 6, 7, 8 వచనాలు మనం చదివితే విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంతవరకు నోవా గురించి రాస్తూ ఉన్నాడు. నోవాహు అది వరకు చూడని సంగతులు చూస్తున్నాడు విశ్వాసం వల్ల. నమ్ముతారా, ఇదే పామిస్ట్రీ కాదు, ఆయన ఆస్ట్రోలాజర్ కాదు, జ్యోతిషం చెప్పుకునేవాడు కాదు. అది వరకు చూడని సంగతులు
ఇదివర ఎప్పుడు చూడని సంగతులు పరలోకములో సంగతులు ఆయన చూచేస్తున్నాడు ముందుగా విశ్వాసాన్ని బట్టి అంతగా. అందుకే ఎజకేల్ గ్రంథంలో నరపుత్రుడా అని పిలవగానే ఆత్మవశుడై పరలోకానికి ఆయన వెళ్ళిపోతున్నట్టు మనం కనిపిస్తున్నాం. పౌలు గారు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి తెలుసా, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. అప్పుడు చెప్పన అసఖ్యం కాని మూలతో కూడినటువంటి ఆయన మాటలు వింటూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ విశ్వాసం వల్ల ఇదివరకు చూడని సంగతులు చూస్తున్నాడు. 3వ పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ ఏమో, విశ్వాసం వల్ల మనం గ్రహిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. 2వది ఏంటి? విశ్వాసం వల్ల దేవునికి ఇష్టులుగా మనము ఉంటున్నాం, దేవుణ్ణి ప్లీజ్ చేయగలుగుతున్నాం. 3వది ఏంటంటే, బై ఫెయిత్ వీ క్యాన్ ఒబే గాడ్. బై ఫెయిత్ వీ క్యాన్ ఒబే. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవునికి విధేయులు అవుతారు. ఎవరైనాకైనా విధేయత లేదు, వినమ్రత లేదంటే ఇట్టే చెప్పేయచ్చు, విశ్వాసము దేవుని మీద లేదు. కాబట్టి మనం ఎలా ఉంటే అలా ఉన్నారు. సంఘం కూడా విశ్వాసం లేకపోతే ఎలాగంటే అలాగుంటుంది. అటకాయటిక్, ఇట్స్ అటకాయటిక్, చెదిరిపోయినటువంటి వారుగా ఉంటారు. విశ్వాసం ఉందంటే అక్కడ రాశాడు కదా, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. అది హీ ఒబేయిడ్, అందుకే భయభక్తులు వచ్చాయి. విధేయత ఉంటే భయభక్తులు వచ్చేసాయి. దేవుడితో దేవుడు హెచ్చరించాడు, హెచ్చరించినప్పుడు భయపడిపోతున్నాడు. కాబట్టి విశ్వాసం వల్ల ఏమవుతుంది, నోవాకి ఏముందో అది మనకు అవ్వాలి. నాకు విశ్వాసం ఉంది, జస్ట్ నీకేం కావాలి, విధేయత కావాలి. నీలింగ్ డౌన్ బిఫోర్ గాడ్, సబ్మిసివ్, హంబుల్ అవుతూ ఉండాలి. అది లేనప్పుడు మనకు విశ్వాసం లేదు. విశ్వాసం వలన భయభక్తులు కలిగాయి, ఉబే అవుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతనికి ఫలితం ఏంటంటే అతను ఇంటిని రక్షించుకోవడానికి ఓడగట్టాడు. దేవుడు వారి కోసమే ఓడగట్టించి తనతో ఉన్నటువంటి ప్రపంచంలో రెండేసి పెంట మేక వాటిని చేర్చుకోమని చెప్తున్నాడు. తనతోటి మళ్ళా ఒక మరలా సృష్టి జరుగుతూ ఉంది. ఆదికాండంలో మనం చూస్తాం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో, మీరు మరలా ఫలించండి, అభివృద్ధి చెందండి అని నోవా కుమారుడితో దేవుడు చెప్తున్నాడు. మరలా మీరు ఫలించి అభివృద్ధి చెందండి. నోవాహు ప్రార్థన బలిపీఠం కట్టి ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ అక్కడ ప్రతిసారి ప్రార్థన ఏంటండి, ప్రార్థన ఏంటండి, వాక్యం ఏంటండి, బుధవారం ఏంటండి, శుక్రవారం ఏంటండి, ఆదివారం మరలా పునరావృతం ఏంటండి, మళ్ళీ మహల్ ఏంటండి, సినిమా ఏంటండి, మురళీకృష్ణ ఏంటండి, అనమే ఏంటండి, ఆదివారం ప్రతినిత్యం దివారాత్రములు దేవుని వాక్యం చాలా ఏంటండి, దివారాత్రంలో బోరు కూడా 27 కీర్తన ఎన్నిసార్లు చదవమంటారు? కీర్తన 23 చదివితే అందులో డిస్టెన్స్ తెలుసా, హౌ గాడ్ ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ షెపర్డ్ టు హీమ్ యు నో అండ్ గాడ్ ఇస్ యువర్ షెపర్డ్ ఆఫ్ రేలే హే ఓ చర్వా హే. నువ్వు ఒక గొర్రెమని గుర్తిస్తే గొర్రె ఎలా నడుస్తుందో తెలుసా, ఈ హ్యాడ్ ఎ స్టాఫ్, అతని దగ్గర దుడ్డుకర ఉంది, దండం ఉంది, దండిస్తాడు ఆయన. అలాగనే కొమ్మలు కోసిపెట్టి నేను నడిపిస్తాడు ఆయన. హౌ యు అండర్స్టాండ్, ప్రియమైన దేవుని సంగమా. అందుకైనా మనము మనం విశ్వాసం అంటే మన కుటుంబాన్ని ఏం చేయాలా? వచ్చారండి, రాలేదండి, ఈరోజు బంధువులు వచ్చారు. బంధువులు వస్తే నువ్వేం చేస్తావు? ఏం రాలేదంటే దగ్గరున్న సంఘానికి వెళ్తున్నారంట. ఏంటి, నాకు బాట బలి విచిత్రంగా ఉంటుంది. నీవు ఏ సంఘములో రక్షణ పొందావో, బాప్తిసం తీసుకున్నావో, ఆ సంఘానికి రావడం అనేది ఒక క్రమశిక్షణ. ఒక స్కూల్లో ఫీజు కట్టి అన్ని స్కూల్ తిరుగుతావా? తిరగండి చూద్దాం, అక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, అక్కడ వాడేమి యా అని చెప్తాడు. ఫొనెటిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడేమో బే అని చెప్తాడు, అక్కడ కే అని చెప్తాడు. మాట్లాడేటప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. స్టాండర్డైజ్డ్ సిలబస్ ఒక సంఘ ఒక స్కూల్కి ఉంటుంది. అందుకే మా గోల్ అంటాడు, మా ఎయిమ్ అంటాడు, మా విజన్ అంటాడు, మా ద ట్రూత్ అంటాడు. ప్రతి కాలేజీకి ఒక ఎయిమ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఉందా? కరెక్ట్ సబ్జెక్ట్ ఉందా? ఉండదు. స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉన్న దగ్గర నువ్వు రా సంఘములో. నేను చెప్తున్నాను కాదు, సంఘములో ఉన్న దగ్గరికి నువ్వు రా. ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావు నీ తల్లి సంఘములో, అందుకే ప్రకటన అంటాడు, ఎక్కడ నీ ఉపదేశము పొందావో అక్కడే నువ్వు ఉండాలి.
ఒక డాక్టర్ ఫీజు కట్టి ఇంకో డాక్టర్తో ఇలాజ్ కోయిన తర్వాతే ఒక దగ్గరికి ఫీజు కట్టి ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేయవు. చేస్తే వక్రీకరించి ముఖం పక్కకి వెళ్ళిపోయి ఎలర్జీ వచ్చి ఇట్లా అయిపోతావు. యు బికమ్ ఎ హెంచ్ మ్యాన్. ఎందుకురా చెప్తున్నాను అలా ఎందుకు చేయమంటే, ఒక్క స్కూల్లోనే చదవాలండి. ఒక తల్లి చేతి అన్నమే బిడ్డ బొద్దుగా వస్తాడు. 10 హోటళ్ళు తిరిగితే గ్యాస్ట్రిక్ ఎంటైటిస్ నాకు వచ్చింది. అందుకే చెప్తున్నా, నాకు వచ్చినే చెప్తున్నా. ఇప్పుడు ఏం తినాలన్నా భయమే. కారం తగ్గించమ్మా, మంచిగా చెప్తా. అమ్మమ్మమ్మ వద్దమ్మా, అమ్మమ్మ భయపడిపోతున్నా, భూతమా, అన్నం భూతం కాదే అమ్మ, కారం తగ్గించు, ఇంకేం ఉప్పు తగ్గించు. ఎప్పుడు వచ్చింది? వచ్చిన తర్వాత వచ్చింది, రాకముందు. ఎందుకు వచ్చింది? అక్కడొక తిండి, ఎక్కడొక తిండి తిని. ప్రియమైన దేవుని సంగమా, అందుకే మన కుటుంబం మొత్తం రక్షణలో ఉండాలని ఓడకట్టాలి. విశ్వాసం ఉంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పిన యెహోషువ గారు లాంటి వారుగా ఒక స్టేట్మెంట్, ఒక సాక్ష్యము మనకు ఉండాలి. నా కుటుంబాన్ని రక్షించుకుంటాను, భయభక్తులకు చూపిస్తానని. అపొస్తల కార్యం 16లో ఉన్న ఒక సామాన్యమైనటువంటి ఆమెకి ఉన్న ఆలోచన మనకు లేదు. నేను మా ఇంటి వారందరూ రక్షణ పొందాలి. పౌలు గారు, శీల, మీరెవరైనా పర నేను విశ్వాసినని మీరు నమ్మితే, నమ్ముతున్నారా? ఆ నమ్ముతున్నాను. నేను నమ్మానా? నమ్మాను. బాప్తీసం తీసుకో. నాకు ఇచ్చిన బాప్తీసం అంతటి కాదు, మా ఇంటికి వచ్చి అందరికీ బాప్తీసం ఇవ్వండి. ఎవరండి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ కాలంలో చెప్పండి? ఎవరున్నారు అలాంటి వారు? ముదిరిపోతున్న 50 సంవత్సరాల బాప్తీసం తీసుకోరు, ముదిరిపోతుంటారు. ఇంట్లో వ్యవహారంలో ముదిరిపోతారు, సంపాదనలో ముదిరిపోతారు, అన్నిట్లో ముదిరిపోతారు బాప్తీసం తీసుకోరు. ఎందుకంటే అదేముందిలే, దేవుడు ఈజీ, ఆయన రమ్మంటాడని దారి వెళ్ళిపోతారు. ఏంటి ఆయన రమ్మంటానికి ఏమైనా గేట్ కీపరా? ఊరికి ఎలా రమ్మంటాడు ఆయన నిన్ను? విశ్వాసం లేకుండా రమ్మడు. విశ్వాసం ఉంది అంటే కనుపరుచుంటాడు. షో ఇట్ ఇన్ యువర్ డీడ్స్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘంలో రా, సభ్యుడుగా ఉండు. హోలీ కమ్యూనియన్, యూ మస్ట్ బి ఎ పార్ట్ టేకర్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. అయిందా? లేదు. ఆయన రక్షించుకుంటున్నాడు లోకంలో, చూడండి. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఫలితం ఏంటి? లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. అది ఫలితం అండి. వాట్స్ యు గెట్ రిజల్ట్ బై యువర్ ఫెయిత్ అండ్ క్రెడెన్స్? ఏమి నీ విశ్వాసం పెట్టి? నాకేమైందంటే దేవుని చేత ఘన సన్మానం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోల్డ్ మెడల్ నీకు ఇస్తే ఎలా ఉంటుందో అందరి ముందు? ఒక ఆమె ఎవరో టీచర్ చిన్న మాటలు చెప్పింది, 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చేసాడు ఆయన. అందరి ముందు సన్మానం జరిగింది ఆమెకి. ఎక్కడెక్కడో పని చేసుకుని చిన్న చిన్న పనులు చేసే బతికేమా? మాట్లాడలేదు. ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు, మాట్లాడిచ్చాడు ముఖ్యమంత్రి దగ్గర. వెంటనే ఇంప్రెస్ అయిపోయాడు. ఎమ్మెల్యేలందరూ కలిశారు, 1,00,000 కూడబెట్టి ఆమెకి ఇచ్చారు. ఆమె రాబోయే ఎలక్షన్లో నిలబెడుతున్నారు. ఆమె ఎక్కడో ఇళ్లలో పని చేసుకున్నామే, ఎలక్షన్ నిలబడి మన మీదకి రాబోతుంది పరిపాలించడానికి. ఆమె ఎలానే ఉంటే ఇళ్లలో. అందుకే ఈయన విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడు అయ్యాడనే ఫలితం వచ్చి మన మీద నేరస్థాపన చేయడానికి రాబోతున్నాడు. ఆయన పరలోకంలో ఉండబోతున్నాడు. నేరస్థాపన అంటే పలానా ఆయన చేశాడు ప్రభు అని చెప్పే ఆయనగా ఉంటున్నాడు. ఇండియా అంటారు, ఉంగిలి ఉఠానే వాళ్ళ హోగయా, ఇలా పెట్టి ఏలు చూపించేవాడు అయిపోతున్నాడు. నువ్వేందా ఏలు చూపిస్తున్నావు, దించు అంటానికి లేదు. ఎందుకంటే గాడ్ హాజ్ గివెన్ దట్ పవర్. చెప్పు నోవాహు అంటే ఇలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇలా ఉన్నారు. ఇది అండి మనకు ఫలితం, విశ్వాసాన్ని బట్టి మాత్రమే. ఎన్నిసార్లు రాయబడి నాకు రాయబడిన వాటే, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం వలన. విశ్వాసాన్ని బట్టి ఏం పొందుకున్నారు? విశ్వాసం వలన ఏ కార్యం చేశారు. సో ఇప్పుడు ఏంటి మన టైటిల్? విశ్వాసం యొక్క ఫలితము. ఆ విశ్వాస ఫలితాన్ని పొందుకున్న 4 హీరోలు. హీరోలను పొగట్టం లేదు, వారి ఎత్తులు పొడవులు. హీరోలలో ఉన్న విశ్వాసం. అందుకే విశ్వాస వీరులు, శరీర వీరులు కాదు, విశ్వాస వీరులు వారు. విశ్వాసం కలిగిన వారు ఎంత? దేవుణ్ణి మెప్పించగలిగిన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. ఆ విశ్వాసం చెదిరిపోకుండా, చెడిపోకుండా విశ్వాసం. అనేకమైన కష్టాల్లో, నష్టాల్లో, చెదిరిపోతున్న దినాల్లో కూడా ఆ విశ్వాసాన్ని కనపరిచి గొప్పపోయారు. కాబట్టి
మరలా చెప్తున్నా నేను మొట్టమొదట ఏం నేర్చుకున్నామంటే మనము విశ్వాసం వలన 1-3 వచనాలు విశ్వాసం వలన ఏమైతే కనబడటం లేదో అదృశ్యంగా ఉన్నాయో నీ కంటికి అవన్నీ కూడా ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అలాంటిది ప్రపంచాలు కూడా, అలాగే దేవుడు, అలాగే పరలోకరాజ్యం. రెండో దానికి వస్తే విశ్వాసం వలన దేవుడికి మనం ఇష్టలుగా జీవించగలం. విశ్వాసం వలనే దేవుడికి ఇష్టలు అవుతావు. ఇంకా ఏ కార్యక్రమాల వల్ల నువ్వు అవ్వవని ఇష్టం. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే విశ్వాసం. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే సంగీతంలో మాలవ గోళ అంట, ఆ పాట నేర్చుకుంటే అన్నీ అందరూ ఉంటాయి అంతేనండి. ఆ పాటలు అన్నీ ఉంటాయి, మాలవ గోళ, అది ఒక పెద్ద గోళ, మాయా మాలవ గోళ, రాగములు అన్నీ ఉంటాయి. ఇక నువ్వు ఏ కాంబోజీ అవి నేర్చుకునే అవసరం లేదు, ఆ పాటలు అన్ని స్వరాలు ఉంటాయి, ఇమిడి ఉంటాయి. నీ ఫండమెంటల్ ఏంటంటే నువ్వు ఎన్న చేయి, విశ్వాసము మెయిన్. నువ్వు ఇష్టడుగా దేవుడికి ఉండాలంటే విశ్వాసం రెండు. మూడో పాయింట్, విశ్వాసం వలన విధేయత అనేది నీకు వచ్చేస్తుంది, ఒబీడియన్స్, దేవుడి మీద భయభక్తులు వస్తాయి. కన్క్లూజన్లో మనం ఏం చేద్దాం, అలాంటి విశ్వాసం కనపరిచిన నలుగురు గురించి మనం మాట్లాడుకున్నాం. వారు ఫలితాన్ని పొందారు, సాక్ష్యాన్ని పొందారు. దీనిని బట్టే వారు సాక్ష్యాన్ని పొందారు. మనం సాక్ష్యాన్ని పొందుతాం దేవుని ద్వారా, అలాగే ఫలితాన్ని పొందుతాం. యేసుప్రభు వారు ఉన్నప్పుడు చెప్పిన మాట చెప్పి నమ్ముకిస్తున్నాను, నీ విశ్వాసమే రక్షించిందమ్మా. ఈయన ఇస్రాయేలులో చేర్చబడి ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి గురించి రాయబడింది, అలాగనే సిద్దోయిని రాయలైనటువంటి అన్యురాలు గురించి రాయబడింది. ఇంత విశ్వాసం నేను చూడలేదమ్మా అంటున్నాడు. విశ్వాసం చూడలేదమ్మా, నీలాంటి వాడిని చూడలేదమ్మా, నీలాంటి దాన్ని చూడలేదమ్మా, నీలాంటి వాడిని చూడలేదయ్యా, నీలాంటి అధికారిని చూడలేదయ్యా. కాదు, నీలాంటి అధికారిని చూడలేదయ్యా, కాదు, నీలాంటి విశ్వాసం చూడలేదు. గాడ్ వాంట్ బిలీవర్స్, ఫాలోయర్స్, అంతే తప్పక తక్కిన అన్ని కాదు. సో 2021లో మనమందరం కూడా నలుగులు విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్, నాట్ హీరోస్ సెలబ్రిటీస్ స్టార్స్, హీరోస్ ఆఫ్ ఫెయిత్, ఫెయిత్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్, హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్, వారులాగా మనం ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. మనం ఫాలో అవుదాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నా. విశ్వాస వీరులలో ఉన్న విశ్వాసత గురించి నేర్చుకున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయన మేము అలాగ నడవటానికి సహాయం దయచేమని యేసువారి దివ్య నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించి మమ్మ శోధనలు తేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమే. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల నిత్య భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.